దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టి సత్యనారాయణ మీడియా వారికి నిత్యావసర సరుకులతో కూడిన మోదీ కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కరోనా మహమ్మారి నుంచి ప్రజల రక్షణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారని, ఈ లాక్ డౌన్ కి ప్రతి ఒక్కరూ సహకరించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మా వంతు ఈ లాక్ డౌన్ లో నిరంతరం పనిచేస్తున్న మీడియా వారికి నిత్యావసరాలను అందించామన్నారు. మార్చి 22 నుంచి మన భారతదేశం అంతా కూడా కరోనా బారి నుంచి ఇబ్బంది పడుతున్నామని మన మోడీ గారు చాలా రైట్ టైంలో ఒక డెసిషన్ తీసుకుని లాక్ డౌన్ ప్రకటించారు. అంటే ఇప్పుడు సుమారుగా 59 రోజుల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోడీ గారి నిర్ణయానికి దానికి మీరందరూ కూడా అంటే అటు డాక్టర్స్, అలాగే పారిశుద్ధ కార్మికులు, పోలీస్ వారు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు అటు ప్రభుత్వం ఒక ఐడియాలజీని వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా సో టైమ్లీ క్లియర్ చేసి అందరికీ ప్రజలకి చెప్తూ అప్రమత్తం చేశారు. ఆ వర్షంలో వాళ్ళ మంది ఉంటారు, వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజుని పార్టీ అధ్యక్ష మన మోడీ గారు సజెషన్ ప్రకారంగా మా పార్టీ అధ్యక్షులు ఏపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు తరపున వాళ్ళకు మా సూచన మేరకు మేము ఏంటంటే ఈరోజుని ఒక మీడియా మిత్రులకి బూస్టింగ్ కిట్ అని మేము ప్లాన్ చేసుకుని ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ బూస్టింగ్ కిట్లు ఏంటంటే రైస్, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, రొట్లు అవన్నీ ఇస్తూ మాస్క్ కూడా ఇస్తూ మాస్క్ ఖచ్చితంగా ధరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్.